హాయ్ గైస్ ఇదే నా డే టూ ఇన్ తిరుపతి ట్రిప్ సో దర్శనం మార్నింగ్ కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం రెడీ అవుతున్నాము దర్శనం కాబట్టి మేము చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము నేను నా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే అసలు అచ్చం చూడ్డానికి చిన్న పంతుల్లాగా ఉన్నాడు అసలు అందరూ అలాగే అన్నారు పంతుల్లో ఉన్నా నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను దర్శనానికి వెళ్ళడానికి సో లోపలికి ఫోన్స్ ఎలా లేదు కాబట్టి నేను నా ఫోన్ కార్లో ఉంచుతున్నాను సో దర్శనం అయ్యాక మీకు అప్డేట్ ఇస్తాను ఐ వాజ్ లైట్ నేనైతే అసలు ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఐ కాంటస్ప్లెయిన్ ఇట్ హౌ ఐ ఫీల్ నౌ ఒక ఆశ్చర్యంలో అసలు అసలు ఎలా ఏంటంటే నేను అసలు మామూలుగా దర్శనానికి వెళ్ళేటప్పుడు లైక్ అదొక నార్మల్ నేను ఎప్పుడు చూసే దర్శనమే అని అనుకునే వెళ్ళాను కానీ వన్స్ నేను మెయిన్ గోపురంలోకి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ షాక్డ్ అసలు చాలా షాక్ అయ్యాను ఏంటంటే ఎందుకంటే ఎప్పుడు మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక ఐదారు గడపల వెనకాల మనం దర్శనం చేసుకుంటామో దూరం నుంచి దేవుణ్ణి చూసి వెళ్ళిపోతాం కానీ ఈసారి అలా కాదు మమ్మల్ని లోపలికి అంటే అసలు నాకు దేవుడికి అసలు టూ పర్సన్స్ డిస్టెన్స్లోనే చూశాను అసలు లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఇలాంటి దర్శనం నాకైతే అవ్వలేదు అంత గొప్పగా అయింది అంత మెమరబుల్గా అయింది అసలు సో దర్శనం అయిపోయి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ అయిపోయింది ఆ తర్వాత సేమ్ దర్శనం టికెట్స్ కోసం మళ్ళీ ఒక టూ అవర్స్ లైన్లో నుంచి ఉన్నాము ఆ తర్వాత వన్ డే రూమ్ ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ ఆ దానికోసం కూడా కొద్దిసేపు లైన్లో నిలబడాల్సి వచ్చింది చాలా టైం అయిపోయేసరికి ప్రతి చోట హోటల్లో రద్దీ ఎక్కువైపోయింది సో మా డ్రైవర్ ఒక హోటల్కి తీసుకెళ్లారు దేవరాగం మా ఫ్రెండ్ ఏది వింతగా కలిపడినా అక్కడ ఫోటోలు తీసుకుంటాడు అది ఒక జబ్బు నమస్కారం గురువైరప్ప యూట్యూబ్ గారికి నమస్కారం ఈరోజు స్పెషల్ రండి బఫే చూడండి అన్ని రకాల వంటలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఏమి ఇది బీట్రూట్ ఫ్రై ఇది 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 పప్పు మీరండి సాంబార్ అండి అండి సో లంచ్ చెప్పే టైంకి ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అయిపోయింది నుంచి చాలా క్యూల్లో నిల్చొని తిరిగాం కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాం సో రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సిక్స్ థర్టీకి షాపింగ్ వచ్చాం బ్రో నిన్నే కదా షాపింగ్కి వెళ్ళాం మళ్ళీ ఏం కొనుక్కోవడానికి ఉంటే అని అనగండి బేసిక్గా తిరగతి వచ్చినప్పుడు నా అనువైతే ఏంటంటే దర్శనం అయిన తర్వాతే షాపింగ్కి వచ్చి కొనుక్కుంటా సో నేను షాపింగ్కి వచ్చి ఏం కొనుక్కోవాలో చూసుకొని ఇవాళ కొనుక్కోవడానికి వచ్చాను అది మ్యాటర్ విజయ్ మా తప్ప ఈవెన్ టాయ్స్ ఆర్ ఇన్ రిలేషన్షిప్ బట్ వీఆర్ సింగిల్ అలా షాపింగ్ తిరుగుతుంటే ఒక షాప్ అని ఇలా రిమోట్ కంట్రోల్ కార్ని డిమో చూపెడుతున్నాడు మన చిన్నప్పుడు అయితే ఓన్లీ రిమోట్ కంట్రోల్ కార్లు అంటే రిమోట్ కార్ ఇవే ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే ఆ రిమోట్ కంట్రోల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి పొగ రావటం ఇవన్నీ ఉండేవంట మన చిన్నప్పుడు ఇలాంటివి లేవు ఉండుంటే చాలా కొనేసేవాళ్ళం అంత క్రేజీగా ఉంటే బాగుండేది మనకేంటంటే వైర్లు అవి ఇవి ఇవే ఉండేది కానీ అయితే ఓకే ఇట్స్ వర్త్ కానీ బాగుంది అనిపించింది కానీ ఇప్పటి పిల్లలు ఫోన్లు తప్ప ఇవి ఎప్పుడు ఆడతారు చెప్పండి సో ఇదే మేము కొనడానికి వచ్చిన గన్ ఇదైతే చాలా లెంగ్త్ ఉంది ఎప్పుడూ ఆడుకునే లా కాకుండా పట్టుకుంటే ఒక రియల్ గన్ ఫీల్ వచ్చింది యాక్చువల్గా నాకు మా ఫ్రెండ్కి గన్స్ అంటే పిచ్చి మోజు అసలు ఎంత ఇష్టం అంటే ఎలాంటి కొత్త రకమైన టాయ్ గన్స్ అంటే ఆ గన్ ఫీల్ ఉంటే గనక ఖచ్చితంగా గన్స్ కొంటాం సో ఈ గన్ ఎలాగంటే పట్టుకోగానే ఒక రియల్ గన్ ఫీల్ వచ్చింది అండ్ ఇందులో ట్వంటీ బుల్లెట్స్ పెడితే మిషన్ గన్ లాగా కంటిన్యూస్గా షూట్ చేస్తుంది ఎంత క్రేజీగా గన్ ఉంటే మేము మాత్రం ఎందుకు వదులుతాం చెప్పండి సో వాడికి నాకొకటి సో ఎందుకంటే వాడికి కానీ నాకు అన్నిస్తే వాడు ఏం చేస్తాడో నాకు తెలుసు వాడి మీద నమ్మకం లేదు సో అలా కొనేసుకున్నాం ఇది మ్యాటర్ సో ఇది ఇవాళ వీడియో సారీ గేస్ ఇవాళ మేము ఎక్కువ చూ స్టఫ్ చూపెట్టలేదు వాళ్ళు ఎందుకు ఎక్కువ తిరగలేదంటే మ్యాజీ వాళ్ళ హాఫ్ డే మొత్తం క్యూ లైన్లో టికెట్స్ కోసం నిల్చోడానికే సరిపోయింది సో ఇవాళ ఎక్కువ నేను నీకు చూపెట్టలేకపోతున్నాను బట్ రేపు డే త్రీ మాత్రం ఖచ్చితంగా మంచి స్టఫ్ అయితే ఉంటుంది అది నేను గ్యారంటీ ఇస్తాను సో డే త్రీ కోసం వెయిట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐస్